హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. వైఎస్ఆర్సిపి నాయకుడు కొడలి నాని గారికి క్యాన్సర్ అని చెప్పేసి కొన్ని వీడియోలు అయితే బయటకు వస్తున్నాయి. సో ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ సార్ ఉన్నారు. హాయ్ సార్. హాయ్. సో ఇది ఎంతవరకు నిజం, ఆయన మీద కావాలని ప్రచారం చేస్తున్నారా, లేకపోతే నిజంగా నేను క్యాన్సర్ ఉందా? తెలీదు నిజానికి. అంటే ఇది ఏబిఎన్లో ఫస్ట్ వచ్చింది. గతంలో కూడా కొడలి నానికి హెల్త్ బాగాలేదని అప్పుడప్పుడు ప్రచారాలు చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఆయన గతంలో లాస్ట్ ఇయర్ యాక్చువల్గా ఏఐజీలో ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఆయనకి కిడ్నీలో రాళ్ళు వచ్చాయని చెప్పారు. దాంతో చిన్న లేజర్ ట్రీట్మెంట్తో దాన్ని క్లీన్ చేశారు. అది ఇట్స్ ఎ కామన్, ఇది అది పెద్ద విషయం కాదు. అయితే ఇప్పుడు ప్రచారం ఏంటంటే ఆయనకి క్యాన్సర్ వచ్చింది అని ప్రచారం చేస్తున్నారు. దానికి ఆధారాలు ఏమి చెప్పట్లేదు. ఇప్పుడు ఒక మనిషికి ఒక జబ్బు వచ్చిందంటే దానికి ఏదన్నా బేస్ ఉండాలి కదా. అదేం చెప్పట్లేదు. అంటే ఏ హాస్పిటల్లో ఉన్నారో, డాక్టర్ల అభిప్రాయాలు ఏదో ఒకటి చెప్పాలి. ఏమీ లేదు. జస్ట్ కొడలి నానికి సీరియస్గా ఉందంట అన్న ఒక ప్రచారం చేస్తున్నారు. ఇది అప్పుడప్పుడు ఈ తెలుగుదేశం మీడియా అలా చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా కొడలి నాని మీద టార్గెట్ చేసి. ఎందుకంటే కొడలి నాని అంటే మనకు తెలుసు అతని దూకుడు ఎలా ఉంటుంది. అతను పచ్చిబూతులతో తెలుగుదేశం నాయకుల్ని, చంద్రబాబుని కావచ్చు, ఎవరినైనా, లోకేష్ని, ఎవరిని వదిలిపెట్టడు. అతని భాష కానీ అతని పద్ధతి కానీ ఎవరికైనా కూడా రివర్స్ మాట్లాడే పరిస్థితి కూడా ఏమి ఉండదు. గమ్మున ఉండాల్సిందే. అంత ఊచకోతగా వస్తాడు అనమాట. సో అది నిజానికి రాజకీయాల్లో బాగా దిగజారిపోయిన భాషల్లో ఈయన ఈయనది కూడా ఒకటి అని చెప్పచ్చు. అంటే మనం ఒక 10 మందిని వెలికి తీస్తే అందులో ఈయన టాప్ 5లో ఉంటాడు మాట్లాడే పద్ధతిలో. ప్రత్యర్థుల్ని వాళ్ళని ఇలా అనొచ్చా అనకూడదు అనేది ఏముండదు ఆయనకి. ఒకసారి స్టార్ట్ చేస్తే ఎవరైనా ఎట్లా అంటే అట్లా మాట్లాడడం. అట్లాగే అవతల కూడా కొంతమంది ఉన్నారు, తెలుగుదేశంలో కూడా అలాగే ఉన్నారు. సో ఇదేంటంటే ఏ పార్టీలో లేరని చెప్పలేము. అన్ని పార్టీల్లో కూడా ఇలాంటి వాళ్ళు పెట్టుకొని వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. పటాపి లాంటి వాళ్ళు ఎలా మాట్లాడారో చూసాం మనం. సీఎంలను కూడా అతను సైకో అని అవన్నీ వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. సో దానికోసం జగన్ వైపు కూడా కొంతమంది కౌంటర్ ఇవ్వడానికి వీళ్ళు ఉన్నారు. ఎవరు స్టార్ట్ చేశారు ఇదంతా అనే దానికి ఏమి మన దగ్గర ఏమి సాక్ష్యాలు లేవు. తెలుగుదేశం వాళ్ళేమో వైసీపీనే స్టార్ట్ చేసిందంటారు, వైసీపీ ఏమో తెలుగుదేశం స్టార్ట్ చేసిందంటారు. సో మనం మధ్యలో కరెక్ట్గా చెప్పినా మనల్ని నీకు తెలుసా ఎవరు స్టార్ట్ చేశారో అని మనల్ని. కాబట్టి ఎవరు స్టార్ట్ చేశారు అనేది పక్క అది పెద్ద విషయం కాదు. ఒకవేళ నువ్వు స్టార్ట్ చేస్తే నేను కూడా ఆ లూప్లోకి ఎందుకు వెళ్ళాలి? నేను వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. నువ్వు మాట్లాడినా కూడా నేను మాట్లాడినని అనుకుంటే ప్రజలు గమనించే వాళ్ళకి అర్థమవుతుంది కదా. సో నువ్వు మాట్లాడే కాబట్టి నేను కూడా మాట్లాడి చిన్నపిల్లల గొడవలాగా ఉంటుంది. వాడిని ఫస్ట్కి ఇచ్చాడు సార్ అని, వీడంటే వీడు నన్ను ఫస్ట్ లేదు సార్ వాడే నన్ను ఇచ్చాడని కొట్టుకుంటారు కదా. అలాంటి ఇదే ఉంది రాజకీయాల్లో ఇవాళ. అంటే కొడలి నాని గారు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని చాలా సందర్భాల్లో చాలా రకాలుగా మాట్లాడారు. అదే అసెంబ్లీలో కానీ బయట కానీ అతను ఎప్పుడు మాట్లాడినా ఇంకా భయంకరంగా మాట్లాడుతాడు. అంతేస్తాడు, అట్లా యూజ్ చేస్తాడు. ఇంకా చెప్పాల్సిన పని లేదు, అంత దారుణంగా ఉంటుంది లాంగ్వేజ్. రెండోది అతను భాషే కాకుండా చాలా తీసిపారేస్తాడు అవతల వాడిని. అంటే తిట్టడం అనేది కాదు, తిట్టినప్పుడు కూడా అవతల వాళ్ళకి వాల్యూ ఇచ్చి తిట్టేవాళ్ళు ఉంటారు. ఇది అది కూడా కాదు. అసలు అతను గడ్డిపోచేలాగా తీసిపడేస్తాడు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబే ఒక భిక్షగాడు, వాడేంది నాకు భిక్ష చేసేది అంటాడు. ఇలా ఉంటుంది అనమాట, అతన్ని ఆ స్థాయికి తీసుకెళ్ళిపోతాడు. సో దీనివల్ల ఏమవుతుందంటే ప్రత్యర్థులకు కూడా ఇతని మీద ఆ స్థాయి కసి ఉంటుంది కదా, ఏమి చేయలేకుండా ఉన్నాం. రెండోది ఏంటంటే అతను 2004 నుంచి గుడివాళ్ళలో ఇప్పటివరకు ఓడిపోలేదు. 4 సార్లు గెలిచాడు. 2 సార్లు తెలుగుదేశంలో, ఒకసారి తెలుగుదేశంలో గెలిచాడు. దాని తర్వాత 2004 to 2009 వరకు ఉన్నాడు. దాని తర్వాత తెలుగుదేశం నుంచి 2012లో బయటకు వచ్చి దీంట్లోకి వచ్చాడు. ఆ మధ్య కూడా వివి నాయక్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, మేము నేను జూనియర్ ఎన్టీఆర్ఏ చంద్రబాబు గారిని కలిసాము అప్పట్లో, ఈయనకి సీట్ ఇవ్వమని. అప్పటికే కొడాలి నానికి చంద్రబాబు గారి మీద మంచి అభిప్రాయం లేదు, కాకపోతే ఇంకా సీటు కోసం మమ్మల్ని ఇద్దరిని కలవమంటే కలిసాము వెళ్ళి. అతనికి ఎన్టీఆర్ మీద మంచి అభిప్రాయం ఉంది కానీ చంద్రబాబు మీద ఎప్పుడు లేదు. అంటే తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు మీద మంచి అభిప్రాయం లేదని వినాయక్ చెప్పాడు అనమాట.
ఏదేమైనా సీటు ఇచ్చింది మాత్రం ప్రధానంగా హరికృష్ణ జూనియర్ ఎన్టీఆర్ అనేది కొడాలి కూడా చాలాసార్లు చెప్పాడు. నాకు రాజకీయ భిక్ష పెట్టింది హరికృష్ణ గారు, చంద్రబాబు కాదు అనేది ఆయన చెప్పింది. కాకపోతే చంద్రబాబుని జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళి కలిసి ఒప్పించాడు ఈయన సీటు కోసం అప్పట్లో. సో ఆ రకంగా ఇతను రాజకీయాల్లోకి వచ్చాడు, ఎమ్మెల్యేగా గెలిచాడు. దాని తర్వాత 2012లో జగన్ పార్టీలో వైసీపీలో చేరాడు. అప్పటి నుంచి కూడా 14లో గెలిచాడు, మొన్న 19లో గెలిచాడు. సో మొత్తంగా అక్కడే గెలుస్తూ ఉన్నాడు గుడివాళ్ళు. అంటే ఒకప్పుడు అది కంచుకోట తెలుగుదేశానికి, అట్లాడదాన్ని బ్రేక్ చేసి ఇవాళ అతను గెలుస్తున్నాడంటే అతను ఏం మాట్లాడినా ఏం చేసినా అతని మీద వీళ్ళు రకరకాల ఆరోపణలు చేసినప్పటికీ ప్రజల్లో మాత్రం అతనికి మంచి పేరే ఉంది. ఎందుకంటే అతను గో గెట్టర్ అంటారు. గో గెట్టర్ అంటే ఏ పనైనా చేసి పెడతాడు ప్రజలకి దగ్గరుండి, ఎవరేమడిగినా వాళ్ళని అడ్రస్ చేస్తాడు, దాన్ని ఆ సమస్యని పరిష్కరించేదానికి వెళ్తాడు, అందుబాటులో ఉంటాడు. సో అంటే లోకల్గా ఉండి పనిచేస్తాడనమాట. అది అందువల్ల ప్రజలు అతనికి అతన్నే ఎన్నుకుంటున్నారు. నిజానికి తెలుగుదేశానికి అక్కడ క్యాండిడేట్ లేదు వాళ్ళు పెట్టడానికి. ఫస్ట్ తారక రత్న అనుకున్నారు, తారక రత్న చనిపోయాక వాళ్ళ భార్య అలేఖ్య రెడ్డిని పెడదామనేది కూడా ఆలోచన ఉంది, కానీ ఆమెను పెట్టినా కూడా కష్టమే అనేది అక్కడ అభిప్రాయం. అందుకని ఏంటంటే అప్పుడప్పుడు అతనికి వ్యతిరేకమైన ప్రచారాన్ని తీసుకొస్తుంది మీడియా. అందులో ఒకటి ఏంటంటే అతను క్యాసినోలు నడిపాడని, అక్కడ తర్వాత రకరకాల ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నాడని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అది ఏది కూడా ప్రూవ్ కాలేదు. దాని తర్వాత రీసెంట్గా ఇప్పుడు పర్సనల్గా హెల్త్ బాగాలేదనే దీంట్లో చేస్తున్నారు. ఎప్పుడైతే ఏబిఎన్ అది స్టార్ట్ చేసిందో మొత్తం తెలుగుదేశం మీడియా అంతా కూడా పోస్టులు పెడుతున్నారు ఫేస్బుక్లో కానీ మిగతా వాళ్ళు. ఏమని కొడాలి నానికి ఇంకా అయిపోయింది, కొడాలి నాని వేరే క్యాండిడేట్ని ఎత్తుక్కోవాలి, కొడాలి నాని బదులు వాళ్ళ అన్న కొడుకు నిలబడతాడంట, క్యాన్సర్ కాబట్టి ఇంకా బయటకు వచ్చేది కష్టం అన్నట్టుగా వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. చూడండి సార్, అంటే సానుభూతి కూడా ఒక వ్యక్తి లేదు, అతని మీద అంత వ్యతిరేకత ఉంది వీళ్ళకి. ఎందుకంటే కక్షగా ఉంది, కక్ష ఉంది ఇక్కడ. సానుభూతులు ఏమో లేవు ఇక్కడ. రాజకీయాల్లో ఏమవుతుందంటే ఇది ఒక రకంగా తెలుగుదేశానికి చివరి ఎన్నికల అన్నట్టు, తెలుగుదేశానికి కాకపోయినా చంద్రబాబుకి అయితే చివరి ఎన్నికలు అనేది చెప్పచ్చు. ఎందుకంటే నెక్స్ట్ ఆయన ఇంత అగ్రెసివ్గా తిరగలేడు, చేయలేడు. రెండోది పట్టుబోతుంది. ఇటు లోకేష్ మీద ఇంకా కాన్ఫిడెన్స్ రావట్లేదు. సో అందుకని చంద్రబాబు ఏంటంటే అతని దగ్గర ఎన్ని అస్త్రాలు ఉన్నాయి, ఎన్ని వెపన్స్ ఉన్నాయో అన్నిటినీ యూజ్ చేయాలి, తప్పదన్నమాట. దీంట్లో న్యాయము, నీతి, కరుణ, దయ ఈ భాషకి స్కోప్ లేదు. ఇది ఒక యుద్ధం లాంటిది. యుద్ధంలో ప్రత్యర్థిని ఏ రకమైనా ఓడించవచ్చు. అంటే మార్గము లక్ష్యం అంటారు కదా, లక్ష్యము ఇంపార్టెంట్ కానీ మార్గం కాదు. ఏ మార్గంలో లక్ష్యాన్ని చేరుకుంటాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. ఏ మార్గంలో ఉన్నా పోదాం, లక్ష్యాన్ని చేరుకోవాలి. సో వాడిని చంపేయచ్చు, వాడిని భ్రష్టు పట్టించి ఏమన్నా చేసి మనం లక్ష్యం చేరుకోవాలి. అందువల్ల ఏంటంటే ఇప్పుడు టార్గెట్ చేస్తున్నారు కొంతమందిని తెలుగుదేశంలో ఉండేవాళ్ళు, ఒక రోజాని తర్వాత కొడాలి నాన్ని ఇలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ అసెంబ్లీనే రానేయకూడదు అనే. ఎందుకంటే అసెంబ్లీలో వీళ్ళు గట్టిగా అటాక్ చేసేది ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు వైసీపీలో, వీళ్ళని రానివ్వకూడదు అసెంబ్లీకి అని. అట్లాగే అవతల కూడా లోకేష్ని రానివ్వకూడదు, చంద్రబాబును రానివ్వకూడదు, పవన్ కళ్యాణ్ రానివ్వకూడదు అనేది వాళ్ళకి కూడా, వైసీపీకి కూడా అదే టార్గెట్లు ఉంది. అచ్చును ఆయన రానివ్వకూడదు, ఇలాగ వాళ్ళు కూడా కొంత టార్గెట్లు పెట్టారు. ఇది వార్ లాంటిది ఎలక్షన్ ఇక్కడ. దీంట్లో మోరల్స్ గురించో ఇంకోటి గురించో డిస్కస్ చేసి వేస్ట్ అనమాట. సో ఆ రకంగా నాకు తెలిసి కొడాలి నానికి క్యాన్సర్ లేదు, ఏం లేదు. వీళ్ళు ప్రచారం ఏబిఎన్ ఛానల్ రిలీజ్ చేసింది, అప్పుడప్పుడు ప్రచారం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.